నిలబెట్టుకోమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అందరికీ, ఇక్కడికి వచ్చిన జన సైనికులందరికీ, పెద్దలకి, నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా. అంటే ఇది శ్రీకాకుళం జిల్లా, ఇది చాలా ప్రత్యేకమైన. నేను రాజకీయాల్లోకి రాకముందు నుంచి అంటే చిన్న సినిమాల్లో రాకముందు నుంచి వైజాగ్లో ఉన్నప్పుడు ఈ ప్రాంతం తిరిగేవాడిని. దానికి కారణం మన సాహిత్యం, మనకున్న విపరీతమైన సాంస్కృతిక విలువలు, మన గంజాం జిల్లా కానీ, ఇవన్నీ చాలా సాంస్కృతిక విలువలు, గొప్ప వ్యక్తులు వచ్చిన ప్రాంతం. అలాంటి సాహిత్యపు విలువలు, గొప్ప కళాకారులు, కవులు వచ్చిన ప్రాంతం ఇది. విపరీతమైన చైతన్యం జిల్లా ఇది. అలాంటి జిల్లా ఈ రోజున యాసకో భాషకో వెట్టకారంలో అయిపోయింది. దానికి కారణం ఎవరో కాదు, మనం రక్షించుకోకపోతే మన యాసని, మన భాషని, మన విలువల్ని మనం పరిరక్షించకపోతే బయట వాళ్ళు ఏమో అర్థం చేసుకుంటారు. ఇది నాకు చాలా అనుబంధం ఉన్న జిల్లా ఇది. ఇక్కడ నేను ఇక్కడ ఈ ఆటపాటలతో నేను పెరిగిన వాడిని, ఈ కళతో పెరిగిన వాడిని నేను. అలాంటి నాకు అనుబంధం దీంతో. అలాంటి జిల్లాకి నేను ఎందుకు ఇంత అండగా నిలబడతాను, ఎందుకంటే ఎవరు పట్టించుకోరు. ఉద్దానం కిడ్నీ సమస్య ఉంది అంటే మన శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్స్లో చాలామంది తెలియదు ఇలాంటి సమస్య ఉందని. ఇంకా చెప్పాలంటే ఉద్దానం చుట్టుపక్కల గ్రామాలకే తెలియదు దేనికి చచ్చిపోతున్నావు, దేనికి సఫర్ అవుతున్నావు అని. ఇవన్నీ బయట వాళ్ళు ఒకళ్ళు చెప్పి అర్థం చేసుకొని బయట ప్రపంచాన్ని తెలిస్తే ఈరోజు ఒక కదలికి వచ్చింది. అలాగే ఈరోజు తుఫాన్ వస్తే మనం ఏమనుకుంటాం, జనరల్గా ఏమైపోయింది, సమస్యలు ఎట్లా అయిపోయినాయి అంటే 10 మంది దృష్టిలో పడే అర్బన్ ఏరియా సిటీల మధ్యలో ఏదైనా సమస్య వస్తే కొంత వెళ్ళే అవకాశం ఉంది. మిగతా మారుమూలకి వెళ్తే ఎవరు మాట్లాడుకునే నాదులు లేరు ఎవరు. ఈ రోజుకి మనం తిరిగే వరకు ఇంత చీకట్లో మగ్గి ఉంది. 15-10 రోజుల పైనుంచి మగ్గి ఉంది చీకట్లో అని తెలియడానికి నిన్న మనం వెళ్ళేవరకు ఎవరికి తెలియదు. పేపర్స్లు ఏం చెప్తాయి, అన్నీ బాగున్నాయి, రిస్టోర్ చేసేసాం, కరెంట్ 90% రిస్టోర్ చేసాం. ఇప్పుడు మీరు షణ్ముఖం చెప్తే వింటా ఉన్నారు. ఎందుకు చచ్చిపోతారు పిల్లలు? 10 రోజుల తర్వాత కూడా చనిపోవాల్సిన అవసరం ఏమి? నిజంగా పరిస్థితులు ఇందాక అన్న మనోహర్ గారు చెప్పినట్టుగా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎవ్వరు రాజకీయ లబ్ధి పొందడానికి ఎవరు రారు. ముఖ్యంగా జనసేన పార్టీ అసలు రాదు. నిజంగా ఏంటంటే అది పేరు ఎవరికి వచ్చినా కానీ ప్రజలు బాగుంటే, అందరూ బాగుంటే మాకు ఆనందంగా ఉంటుంది. అందుకని ఒక 3 రోజులు గ్యాప్ ఇచ్చి అసలు చూద్దాం అసలు ఏం జరుగుతుంది. ఎందుకంటే వచ్చినప్పుడు మీకు లాస్ట్ టైం కొన్ని ప్రత్యేక హాస్పిటల్స్కి వెళ్తాను ఒకసారి విజిటింగ్కి వెళ్తే మనం ఏదో పరామర్శకు పోయి ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతాం ఒకసారి. అంత మీద పడిపోతారు జనం, లేదంటే కెమెరాస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆలోచించి అలాంటిది చెట్లు అడ్డం పడిపోయి ఆకలి బాధలు వీటన్నిటి మధ్యలో వచ్చి పోలీస్ వారికి కానీ రెవెన్యూ శాఖ సహాయ కార్యక్రమాలకి అడ్డుగా ఉండకూడదు. మనం వెళ్తే ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెట్టాలని పరిస్థితి ఎందుకు ఉంటుంది? ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో కూర్చుందంటే మనం అడగ ఉండబట్టి కూర్చున్నారు వాళ్ళు. అలాంటి అండగా ఉన్న ప్రభుత్వాన్ని సహాయ కార్యక్రమం మనకి అడ్డం పడతాం. అందుకని ఆలోచించాం, వెయిట్ చేసాం. ఇన్ని రోజుల తర్వాత వస్తే ఈ రోజుకి ఒక్కొక్కరికి సరిగ్గా సహాయాలు అందట్లేదు. మళ్ళీ దాంట్లో కూడా నీచంగా అధమంగా మళ్ళీ పార్టీల పరంగా అని చెప్పి మీరు మాకు ఓటేయలేదు, మీ 100 మందికి మీరు మాకు ఓటేయలేదు, మీకు ఎందుకు చేయాలి, మీ కరెంటు ఎందుకు పోతాలి, ఇలాంటి మాటలు మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడటం, ఇవన్నీ చాలా బాధ కలిగించే అంశాలు ఇవన్నీ. ఇలాగే ఇటు ఏ మూలకెళ్ళినా ముఖ్యంగా జనసేన పార్టీ నమ్మకం కలిగించడానికి, ఇందాక షణ్ముఖం చెప్పినట్టుగా మనం ఒక సిద్ధాంతాలతో కూడి ఒక నమ్మకం కలిగించి ముందుకెళ్ళడానికి చాలా కష్టమైన పరిస్థితులు ఇవి. నమ్మరు ఎవరు, ఎందుకంటే నన్ను ఎవరు నమ్మాలని కూడా అనుకోను. నువ్వు ప్రయాణం చేస్తా వెళ్ళు, పని చేసుకుంటే వెళ్ళు, ఒకరోజు నమ్ముతారు నిన్ను. ఈరోజు నేను నిలబడి పునాది వేయడానికి నాకు దశాబ్దం పట్టింది నాకు. ఈ దశాబ్దం కూడా తర్వాత అన్ని సినిమా వదిలేసి వచ్చిన తర్వాత తిట్లు తింట
శాపనార్థాలు పెడతా, ఎందుకు చేసా నాకేం సరదానా? శుభ్రంగా యాక్టర్గా ఉండుకుని చూసి చేసుకోవచ్చు కదా, ఎందుకంటే నరకం. ఒకసారి మనసు అవేకనింగ్ కలిగిన తర్వాత, ఒక లోపల నుంచి ఒక పిలుపు వచ్చిన తర్వాత, బయటికి వచ్చి పని చేయని ఆ పిలుపు వచ్చిన తర్వాత మనసులో ఇంత అస్తవ్యస్తంగా ఉంటే, బలం ఉండి, ఇంత అభిమాన బలం ఉండి, చేయడానికి సత్తా ఉండి, పోరాటం చేయగలిగే సమర్థత ఉండి కూడా నాలాంటి వాడు కామంగా ఉండడం తప్పు చాలా. నిజంగా పాపం చేసిన వాడిని అవుతారని చెప్పి రాజకీయాల్లోకి వచ్చాం. అలాగే ఎందుకు చెప్తున్నానండి, ఇది నేను మిమ్మల్ని ఎవరు వస్తారని చెప్పలేదు. ఒక జనరేషన్ మారిపోయింది. అది మనం ఏ మూలకి వెళ్ళినా జన సైనికులు లేని గ్రామం, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ జన సైనికులు లేని గ్రామం అంటూ లేదు. ప్రతి చోట జన సైనికులు. ఒకవైపు ఉన్నాను, నన్ను అర్థం చేసుకుని అన్న మనోహర్ గారు కానీ, లేదంటే సీనిబాబు గారు కానీ, సుజాత గారు కానీ, యశస్విని గారు కానీ, ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, దుర్గాప్రసాద్ గారు కానీ, ప్రతి ఒక్కరు ఎందుకు కదిలారంటే, కృష్ణమూర్తి గారు కానీ, బహుధా మనకి ఆయన మనం అర్థం చేసుకుంటారు, రామచంద్రమూర్తి గారు కానీ, వీళ్ళందరూ ఎందుకు ఇంత కదులుతున్నారంటే మనం నిజంగా తప్పని అర్థమవుతుంది వాళ్ళకి. కానీ మధ్యలో ఇంకా మన బ్రిడ్జెస్ కావాలి, చాలా బ్రిడ్జెస్ కావాలి ప్రజలకి మనకి. ఒకవైపు మీకు అండగా ఉండటం, ఏ పార్టీకైనా మీకు మెషినరీ లేదు, ఇంకా వ్యవస్థ లేదు అంటే, మీకు తెలుసు చాలా పార్టీలకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతి చోట వ్యవస్థ ఉంది, వాళ్ళకి గెలవగలరా? మరి అంత బలమైన వ్యవస్థ, అంత బలమైన మెషినరీ ఉన్నప్పుడు మీరు ఎందుకు 2014 మీరు ఒంటరిగా ఎందుకు గెలవలేకపోయారు? ఎందుకు జనసేన అవసరమైంది మీకు? ఎందుకంటే ఇది కేవలం కూర్చోబెట్టి మా ప్రతి చోట సెక్రటరీ ఉన్నాడు, ప్రతి చోట ఒక కార్యకర్త ఉంటే సరిపోదు. బలమైన భావజాలం, సేవ చేయగలిగే తత్పరత ఉండి, ప్రజాబలం కావాలి అన్నిటికంటే. మనకి ప్రజాబలం మెండుగా ఉంది, మెండుగా ఉంది మనకి. మనం ఎందుకు నేను మనకి మనకి ఏంటి మనం చేయాల్సిందల్లా? ఇలాంటి మనల్ని ఆశిస్తున్నారు. అన్ని పార్టీల కంటే భిన్నమైన పార్టీ నిలబడతారు వీళ్ళు. రాజకీయం రాజకీయ లబ్ధి కోసం అనే పాటుపడే పార్టీ కాదు. రాజకీయ లబ్ధి కోసం కావాలంటే నాకు చాలు, నాకు బోల్డ్ ప్రధానమంత్రి గారు తెలుసు, నేను వాళ్ళతో వెళ్ళిపోగలను. నాకు అలా కాదు. నిజంగా మనం ఇంత నిర్లక్ష్యానికి గురి కాబడింది. నిన్న షెల్టర్స్, తుఫాన్ షెల్టర్లు దుమ్ము పట్టేసి దుమ్ము పేరుగుపోయి బండి తెలియదా? అదే మీరు హుదూ తుఫాన్ వచ్చినప్పుడు మీరు ఎంత ప్రిపేర్ అయిపోయారు? మరి అలాంటప్పుడు ఎందుకు ప్రిపేర్ అవ్వలేదంటే, పర్లేదు మామూలుగా చూద్దాం, డ్యామేజ్ జరిగిన తర్వాత మాట్లాడు. నిర్లక్ష్యం అది. అచ్చెన్నాయుడు గారు తెలియదా తుఫాన్ వస్తే ఎంత తీర ప్రాంతం ఎంత నష్టపోద్దని? వాళ్ళు మన బంధువులు ఉండాలి, మత్స్యకారులు తీర ప్రాంతంలో ఉండేవాళ్ళు మన బంధువులు అయితేనా, మన పార్టీ వాళ్ళు అయితేనే వెళ్తాం? ముందు మనం చేయకూడదా? అది మన బాధ్యత కాదా? నీ ఎవరి చేతనే నువ్వు ఓట్లు వేయించుకుని నువ్వు అందరికీ పనిచేయాలి, కొద్ది మందికే పనిచేస్తానంటే ఎట్లా? ఇది ప్రజాస్వామ్యం. ఇది ఇదే మన వ్యవస్థకు ఇచ్చే గౌరవం? ఇదే మన అంబేద్కర్ గారి మెడ దండేసి మనం ఇచ్చే గౌరవం? ఇది ఎవరు అడుగుతున్నారు తెలుసా? ఇది నా మాటలు కాదు. ఇంకా 16-18 నూనూగు మీసాలు రాని యువకులు అడుగుతున్నారు. పసి పిల్లలు మారుతున్నారు లోపల, ఆవేదన ఉంది. ఎప్పుడు ఎందుకు ప్రజలు తిరగబడతారు? మీకు తెలుసు విజయనగరంలో ఒక మంత్రిని ఎలా తిరగబడ్డా? రానివ్వలేదు. అపస్థితికి తెచ్చుకోకూడదు మంత్రులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ. ఏ సరదాలుగా ఉన్నాయి సార్? సరదాల కోసం కాదు, ఎవరు లేరు, కడుపు మండు ఉంటారు ప్రజలు. చిన్న నేను ఒక మీటింగ్ చేశాను, ఒక 15-20 మంది పిల్లలు, 20 ఏళ్ళు 18-16, వాళ్ళు ఎంత ఆవేదన ఉందంటే, వాళ్ళు నన్ను అర్థం చేసుకుని, మనం అర్థమవుతున్నాం వాళ్ళకి. నువ్వేం చెప్తున్నావు మాకు అర్థమవుతుందని, మా పెద్దవాళ్ళు నమ్మట్లేదు మా ఊళ్ళల్లో. నేను అలాగే పెద్దవాళ్ళు ఎందుకు నమ్మరు? ఇందాక షణ్ముఖం చెప్పినట్టుగా ఒకరోజు నమ్మరు, ఎందుకు నమ్మాలి? 40-45 ఏళ్ళు వచ్చిన తర్వాత పార్టీలు పాప తిరిగి దెబ్బలు తిన్న తర్వాత నమ్మకం సరుగుతుంది ఖచ్చితంగా. తిరిగి నమ్మకాన్ని పునరుద్ధరించడానికి సమయం పడద్ది. నేను ఎందుకు ఇంత ఓపికగా ఉంటానంటే, మీ నమ్మకం నేను తెచ్చుకుంటాను, పెద్దల నమ్మకం నేను తెచ్చుకుంటాను. నేను అందుకని ఆశించను. ఓట్లు వేయమని ఎందుకు అడగనంటే, పని చేసుకుంటూ వెళ్దాం. ఒక చెట్టు ఎదిగి పండు రావటం ఎంత సహజమో, జనసేన పార్టీ ఎదిగి ప్రభుత్వంలో కూర్చోవడం అంతే సహజం. అది గ్రామాల్లో అంటే, ఉదాహరణకి ఒక కుటుంబాలు, నేను మొన్న ప్రొఫెసర్ కేఎస్ సెల్వం గారితో మాట్లాడుతుంటే, ఆ పెద్ద మీటింగ్లో చాలామంది ఒక పెద్దలు వెలిపించిన అభిప్రాయం ఏంటంటే, కులాలను అడ్డం పెట్టుకొని కుటుంబాలు బాగుపడుతున్నాయి, వ్యక్తులు బాగుపడుతున్నారు, కులాలు ఎక్కడ బాగుపడుతున్నాయి? కులాలు అధోగతికి పోలేదు, కులాలు అలాగే ఉన్నాయి. కొన్ని కులాలుగా వ్యవస్థ ఎక్కడ వెళ్ళిపోతుంది? అందుకని మనం చేసేది ఏంటంటే, కులాలు అడ్డం పెట్టుకొని మా మనుషులు బాగుపడుతున్నారు, వ్యక్తులు బాగుపడుతున్నారు, కుటుంబాలు ఎదుగుతున్నాయి ఆర్థికంగా, వ్యవస్థ నిర్వీర్యం అయిపోతూ ఉంది. అందుకని ఈ రోజున ఇంత అన్నం జరిగితే, కరెంటులు లేవు,
మీరు కూర్చోబెట్టి పబ్లిసిటీలు ఇచ్చుకోవడానికి, ఈరోజు నేను తెలుగుదేశం పార్టీకి ఎందుకు సపోర్ట్ చేసిన వాళ్ళు, నాకేం మీకే మెచ్చి మేకతోలు కప్పని కాదు, ఎంతో కొంత పొలిటికల్ గేమ్స్ ఆడకుండా ఉంటారని చెప్పి నేను సపోర్ట్ చేశాను తెలుగుదేశం పార్టీకి. తెలుగు తక్కువ లేదంటే అనాలోచితంగా చేయలేదు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్. ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవ్వకుండా అందరిని సమానంగా చూసుకొని రాష్ట్రం విడిపోయింది. ఇలాగే యాసని భాషని గౌరవపరిచే మీకు తెలంగాణను తెచ్చేశారు. ఇలాగే ఇలాంటి విపత్తులు వచ్చినా, ఇలాంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవి సరిగ్గా రాకుండా మీరు నిర్లక్ష్యం చేసే మీరు తెలంగాణను తెచ్చారు. మళ్ళీ అలాంటి పరిస్థితులు ఇక్కడ తీసుకొస్తారా? మళ్ళీ కొట్టుకోవాలా? మళ్ళీ మనలో మనం భాషని యాసని గౌరవపరిచి పరిస్థితులు, మీరు ఇలాంటి విపత్కర పరిస్థితులు అండగా నిలబడాలి. ఎందుకు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎందుకు కొన్నిసార్లు పరిస్థితులు జాగ్రత్త అర్థం చేసుకొని ఎందుకు మాట్లాడతామంటే సరదాకి ఏం మాట్లాడము మనం. ఎందుకంటే ఆవేదనం తిరగాలి, ఎక్కడ కూర్చోబెట్టి రూమ్లో కాదు పరిగి తిరగండి. దోమలు నిన్న ఒక నేను ఆ రాత్రి వెళ్తా ఉంటే ఇన్ని దోమలు, అలాంటిది 10 రోజుల నుంచి దోమలు పసిబిడ్డలను పెట్టుకొని డయేరియా కేసులు మరి ఏముంటామంటే ప్రభుత్వాన్ని మేము ఎక్కడ చేస్తామంటే కరెక్టే, కనీసం అండగా నిలబడండి. ఒక ప్రజాప్రతినిధి రాలేదు, తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధి తిరగట్లేదు లోపలి, గ్రామాల లోపలికి వెళ్ళట్లేదు. ఎందుకంటే కొడతారని, ఎందుకు కొడతారు? మళ్ళీ మీరు చేసిన దోపిడీ ఎలా ఉంది? మీరు చేసిన జన్మభూమి కమిటీలో సరైన దోపిడీ ఎలా ఉంది? అందుకని కొడ మీద మళ్ళీ ఈ రోజు కూడా వాళ్ళకి బుద్ధి లేదు, ఈ రోజు కూడా వాళ్ళు బుద్ధి తెచ్చుకోలేదు, ఈ రోజు కూడా మళ్ళీ కూర్చోబెట్టి మీరు మాకు ఓట్లు వేయాలని ఒక మంత్రి ఎలా మాట్లాడితే ఎలా? యువత తిరగబడిందంటే ఒకసారి విజయనగరం దృష్టిలో పెట్టుకొని ఒకసారి ప్రతి ఒక్కరు మాట్లాడితే పోలీస్ కేసులు పెడతా ఉంటారు, మాట్లాడితే అరెస్ట్ చేస్తూ ఉంటారు. నిన్న మేడం ఎస్ఎస్ వినయ్ గారు చెప్తాను 20 మంది కుర్రాలను అరెస్ట్ చేశారు. ఏ ఊరు మేడం? అది ఏ ఊరు? కంబరం, వీరగడ్డ మండలం కంబరంలో చేశారు. కూర్చో దేనికి అరెస్టులు? దేనికి? ముఖ్యమంత్రి గారిని అడిగే హక్కు లేదా? మీరు ప్రజాప్రతినిధులు, మీరు మాకు హక్కు ఉంది ప్రజాస్వామ్య వ్యవస్థలో. తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసినందుకు నన్నే నిలదీస్తున్నారు. నువ్వు సపోర్ట్ నువ్వు చేయమని చెప్పి చేశాం, మరి నువ్వేం చేస్తావు? నన్ను తిడుతున్నారు, నేను ఎందుకు భరిస్తున్నాను? ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, వాళ్ళకి హక్కు ఉంది, నన్ను తిట్టే హక్కు ఉంది, నన్ను నిలదీసే హక్కు ఉంది, నాకు సమాధానం చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది బాబు పక్కరా, నాకు సమాధానం చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయి. అది ప్రజాస్వామ్య వ్యవస్థకు మనం ఇవ్వాల్సిన గౌరవం. అలాంటిది ఒక మంత్రినో ముఖ్యమంత్రిని నిలదీసి మీరు కోపడతాను బుల్డోజ్ చేస్తారంటే ఎట్లా అది? అరే ఇల్లు వాకిల్లు పోయినాయి, ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఒక రోజు కరెంటు పోతే ఎలా ఉంటుంది కనిపించుకోమని చెప్పండి. వాళ్ళ మన వాళ్ళకి పిల్లలకి దోమలు కొడుతుంటే ఎంత అన్యాయంగా ఉంటుంది? ఆ బాధతో ఒక మాట అంటారు ఎక్కువ, నన్ను తిడతారు చాలామంది. ఆ బాధ పడాలి, మరి నువ్వు నాయకత్వం తీసుకుని పడాలి, కొంత భరించండి. మా నాయకులు కూడా అదే చెప్తాను, కొంత ప్రజలు తిడతారు భరించండి. ఎవరు చెప్పుకుంటారు మరి వాళ్ళు? నువ్వేం చేసావంటారు? నన్ను తిడతా తిట్టానమ్మా, తిట్టండి. నన్ను కాకపోతే ఎవరి ఇంట్లో తిట్టాలి, తిట్ట నాయకులు వాళ్ళు అలవాటు చేసుకోండి. వాళ్ళ కోపం తాపాలని భరించండి, కొంత వాళ్ళకి అర్థం చేసుకుంటారు మమ్మల్ని. ఎందుకంటే కోపం ఆవేశం చెప్పిన ఎవరికి చెప్పుకుంటా? సొంత వాళ్ళకి చెప్పుకుంటాం, బయట వాళ్ళకి చెప్పుకో. బయట తిడతాం మనం, మనం తిడుతున్నా అంటే మనం ఆనందపడాలి. నిజంగా ఏం చేసామన్నా అంటే మనం ఆనందపడాలి. వాడు మన ఇంట్లో వాళ్ళని మనం ఇంట్లో వాళ్ళు ఏనా ఏం చేసావు ఏమన్నా ఏం చేసావు, మనం ఎవరిని బయట వాళ్ళు తిడతాం, మన ఇంట్లో వాళ్ళని అడుగుతాం. అలాంటిది మన పార్టీని నిలదీస్తున్నారంటే తెలుగుదేశం పార్టీని అడుగుతున్నారంటే అర్థం చేసుకున్నాడు. బాబు నువ్వు చేయాలని అన్నావు కదా, నీ బాధ్యత కదా అని. అందుకని అర్థం చేసుకొని నాయకులు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున మీరందరూ అన్ని ముఖ్యంగా మండలాలకి వెళ్ళండి. నేనేం చెప్పానంటే చెట్టుకి 500, చెట్టుకి 1500, మామిడి చెట్టుకు 1800, ఈత చెట్టుకి 420 రూపాయలు ఇలా కాకుండా ఆల్రెడీ అలాగే విసిగి ఎక్కడ ఉండదంటే ఇప్పుడు లోభం, ఇప్పుడు లోభిత్వం అండి. ముఖ్యమంత్రి గారు వాళ్ళ హోటల్ ఇల్లు ఖర్చు పెట్టుకోవడానికి మొత్తం కూర్చోబెట్టి ఎడాపి పెట్ట డబ్బులు ఖర్చు పెట్టారు ఖజానా ఇవ్వడానికి. నిన్న అలా కాదు, నిన్న వాళ్ళు ఆ పెద్ద ఆయన చెప్తా ఉన్నాడు, నోరు మాట్లాడేస్తుంది కానీ చెయ్యి ఇవ్వట్లేదు అయ్యా. ఆయన మంచి మాటలు చెప్పాడు. ఆయన తెలుగుదేశం పార్టీ ఏం చేస్తాంటే ఆయన ముఖ్యమంత్రిగా నోరు మాట్లాడాల్సిన చెయ్యకూడదు గబుక్కుని. ఎందుకంటే చెయ్యలు ఎగవడం కాదు పాపం, వాళ్ళు రెండు ఇప్పుడు జేబులో కాయిన్లు పెట్టుకుంటాం బా, అలాగా జేబులో కాదు మన జేబులో గుప్పి నాణాలు వేసుకున్నాం, జేబులో గుప్పి నాణాలు వేసుకొని ఏం చేస్తాం అన్న డబ్బులు ఇవ్వంటే బాగా మా డబ్బులు తీసుకురావాలి ఇట్లా జేబులు వేసి గుప్పిలు ఇస్తాం. ముఖ్యమంత్రిగా 2 ఏళ్ళు వస్తాయి, 2 ఏళ్ళు ఎన్ని వస్తాయి ఇలా తీస్తే
ఒకటి వస్తుంది, మాట మాట్లాడుతుంది, చెయ్యి ఒకటే వస్తుంది. కానీ మన మాట మన గుండె మొత్తం జనసేన దారాలను తీసుకుని ఎంత కావాలి ఎంతగా అంటే, ఇది ఎవరి సొత్తు? ఇది ముఖ్యమంత్రి గారు హెరిటేజ్ అమ్మిన సొత్తు కాదే, అది మీరు బ్యాంకులో భద్రంగా దాచుకోండి, దాని మీద ఇంట్రెస్ట్ ఎఫ్డీలు ఇచ్చుకోండి, బాగుంటుంది, మీ అబ్బాయి గారికి మంచి పెద్ద సైకిల్స్ కొని పెట్టండి, ఆయన తిరగమని చెప్పండి. నాకు ఇష్టమైంది ఏంటంటే, హుషులు నాకు ఉంది ముఖ్యమంత్రిగా మన ఏమంటుందని లోకేష్ గారు ఇక్కడ సైకిల్ తిరగాలని నేను కోరుకున్నాను, స్వీకరించాను, మొత్తం తెలుసు దాని కష్టం తెలుస్తుంది. ఇది సైకిల్ పంచిపోతుంది ఎందుకంటే దారి అన్ని చెట్లు పడిపోయింది రిమ్మొంగిపోద్ది. నేనేమన్నానంటే, నేను ఎంత వెళ్ళి మాట్లాడుతుంటే నాకు అర్థం కాల, నాకు అర్థం కాల, చెట్టుకు 1500 అంటారు. అరే ఏ కొబ్బరి రైతుకి వెళ్ళిన మనకి శ్రీ ఉద్దానం తో మన ఈ గోదావరి తూర్పుగోదావరి జిల్లా కోనసీమ మన శ్రీకాకుళంకి మన సిక్కువల జిల్లాకి ఉద్దానం అలాంటిది, గుండెకే అది ఉద్దానం. అలాంటి ఉద్దానం మండలాలన్నీ చల్లా చెదిరిపోయి ఏదో మన హిరోషిమా బాంబులాగా బాంబు వేస్తే నేలమట్టం అయిపోయిన చేతులు, ఎవడు దృష్టి పడిందో మన ఉద్దానం మీద, ఎవడు శాపనార్థాలు పెట్టాడో, నాశనం అయిపోయింది. నా బాధ ఎందుకంటే పోయినసారి మన తూర్పు ఉత్తరార్ధన యాత్ర చేసినప్పుడు ఇంత చక్కటి ప్రదేశం, అది మన ఊరిది, మనకెక్కడో కేరళకి వెళ్ళక్కర్లేదు, ఇంత అద్భుతంగా ఉంది. దీనికి కాపాడుకోవాలని అనుకుంటే ప్రకృతి కూడా మనకి సహకరించల, సర్వనాశనం చేసింది. మరి ఇలాంటి జిల్లాకి మన పొదుపు చర్యలు పెడతామా? కూర్చోబెట్టి 1500 ఇస్తాను, 222 రూపాయలు ఇస్తాను, 305 పైసలు ఇస్తాను, ఏంటో లెక్కలు. నేనేమన్నానంటే, మీరు రుణమాఫీలు ఎలాగే చేయలేరు. మీరు కూర్చోబెట్టి నాలికి బెల్లం రాసినట్టుగా ఇలా కాకుండా, మనం నేను ఏం చెప్పానంటే, మన జనసేన పార్టీ తరపు నుంచి ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాలో అతి ముఖ్యంగా మన దెబ్బతిన్న మండలాలన్నీ, జీడిమావడి రైతులకు కానీ, కొబ్బరి రైతులకు కానీ, అలాగే గీత కార్మికులు ఉన్నారు, కళ్ళు గీత కార్మికులు, వాళ్ళకి కానీ అందరికీ కూడా ఒక నిష్కూర్చు, అందరికీ సంపూర్ణంగా రుణమాఫీ చేయాలి. ముఖ్యంగా మండలానికి సంపూర్ణ రుణమాఫీ చేసేయాలి. ఎందుకంటే పెద్ద మనం కొబ్బరి చెట్టుని పెద్ద కొడుకు అండం, ఆ పెద్ద కొడుకు ఇంట్లో అండగా ఉండే సంపాదన నుంచి ఎలా అండగా ఉంటాడో అలా కొబ్బరి చెట్టు మన అండగా కొడుకుగా చూసుకుంటాం. అలాంటి కొడుకులు లక్షలాది నేల కూలిపోయింది, ఉద్దానాన్ని వ్యవస్థ చెల్లచెదిరిపోయింది, ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయింది. అందుకే నేను మనం ఏం ఒకటే చెప్పాను, ముఖ్యమంత్రి గారు వీళ్ళకి రుణమాఫీ చేస్తారా? సరే సరే, లేదంటే జనసేన ప్రభుత్వం వస్తే సంపూర్ణ మన మండలానికి అన్ని చూసి సంపూర్ణ రుణమాఫీ చేస్తారు. చెప్పండి మా ఇంటి ప్రతి రైతులు చెప్పండి. అలాగే ఇక్కడ మనకి జీడి మనకి క్యాషియు ప్రాసెసింగ్ సెంటర్ పలాస క్యాషియు బోర్డు ఇక్కడ మనకు కావాల్సింది. మేము లాస్ట్ టైం అనుకుంటున్నాం, క్యాషియు బోర్డు లేదండి, కోకోనట్ బోర్డు లేదండి, ఈ రెండింటిని మీరు మీ మూడు చెప్పండి. ఒకటి మనం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చేసిందా? సరే సరే, లేదంటే మనం వచ్చి రుణమాఫీ చేస్తామని చెప్పండి. అదొకటే కాదు, వాళ్ళు తిరిగి 10 సంవత్సరాలు ఆదుకునేలాగా ఒక ప్రత్యేకమైన పథకం పెట్టి వారికి ఎంత ఆదాయం కోల్పోయారో దానికి దరిదాపులు న్యాయం లభించాలి, అలాంటి ఆదాయాన్ని మనం వాళ్ళకి రైతులకి ఇవ్వాల్సిన బాధ్యత మనం తీసుకుందాం జనసేన పార్టీ. అలాగే మనకు కావాల్సిన పలాసులు క్యాషియు బోర్డు ఒకటి కావాలి. ఎందుకంటే ఎవరో కేరళకి వెళ్తే కోకోనట్ బోర్డు ఉంది, ఈ రోజుకి మనకు తూర్పుగోదావరి జిల్లాలో కోకోనట్ బోర్డు లేదు, అలాంటిది మన ఉద్దానానికి కావాలి. సో అందుకని మన ఉద్దానాన్ని కూడా కోకోనట్ బోర్డు ఒకటి, పలాసులు మనకి క్యాషియు బోర్డు ఒకటి, రెండు మనం తీసుకొస్తామని చెప్పి మనం అండగా నిలబడతామని చెప్పండి. అది ఇంకొకటి, నా భయం ఏంటంటే గ్రామాలు ఆల్రెడీ మనకి వలసలు ఎక్కువ, ఉపాధి అవకాశాలు, పరిశ్రమలు ఇవన్నీ వీటితో పాటు ఇప్పుడు మోస్ట్ అన్నిటికంటే మీరు చాలా జాగ్రత్తగా మెసేజ్ తీసుకెళ్లాల్సింది ఏంటంటే, గ్రామాల్లో ఇప్పుడు చాలామంది ఏజెంట్స్ బయలుదేరుతారు, మీకు ఎలాగ సర్వనాశనం అయిపోయినాయి, ఇంక పొలాలు రావు, ఇంక పెరగవు, మీరు సర్వనాశనం అయిపోతారు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం కానీ రుణమాఫీ చెయ్యట్లేదు అంటే వలసల్ని ప్రోత్సహిస్తుందని అర్థం, భూములు కొట్టేయాలని అర్థం, భూముల్ని లాక్కోవాలని అర్థం, భూముల్ని దోపిడీ చేయాలని అర్థం. వాళ్ళు కానీ మన మండలాలకి, మన ముఖ్యంగా మన శ్రీకాకుళం మండలాలకి రుణమాఫీ చేయలేదంటే వాళ్ళు భూముల మీద కన్నేశారని అర్థం. అందుకని గ్రామస్తులను ఎవరిని కూడా కష్టమైన నష్టమైన భూముల అబద్ధం చెప్పండి, జనసేన పార్టీ అండగా ఉంటుందని చెప్పండి. చాలు వలసలు ఆగిపోయిన వలసలు, చాలు వలసలు వెళ్ళిన వాళ్ళు తిరిగి రావాలి, తిరిగి రప్పించే బాధ్యత మనం తీసుకుందాం, మనం మాట్లాడదాం.
అలాగే ముఖ్యంగా మత్స్యకారులు గ్రామాలకి, మీరు ఇందాక మాట్లాడుతుంది చెప్పండి దీని మీద. అదే అది అది చెప్పు, అది ఇవన్నీ ఇంక పార్ట్ అండ్ పార్సల్. ఇంకా మనకి జరిగిపోయిన డ్యామేజ్ చెప్పాను కదా, శవాలు మీ పడితే రావబందులు బోళ్ళని వస్తాయి. శవాలు పడగానే ఏం చేస్తారు, రావబందులు అన్ని తోడేళ్ళు నక్కలు అన్ని పీకుతుంటాయి. మన మనసు మన 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 చావుల మీద, మన బాధల మీద వస్తాయి, దాని మీద పట్టించుకోవాలి. ఇదేంటంటే జరిగిన ఒక నిమిషం, జరిగిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఫ్యూచర్ లాగాలి. నిన్న కూర్చుంటు నిన్న ఒక్కరోజు మాట్లాడుతూ ఉంటే ఎందుకు చెప్పానంటే, ఉద్దాన నుంచి కానీ శ్రీకాకుళం జిల్లా యువత చెప్పింది, మాకు 25 కేజీల బియ్యం వద్దు, 25 సంవత్సరాలు ఫ్యూచర్ కావాలి మాకు. 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. ఒక చెట్టు వచ్చి నిలదొక్కుకోవడానికి 15-20 సంవత్సరాలు పడుతుంది. అస్త అన్నిటికంటే నమ్మకం పోయింది. ఈరోజు నేను జనసేన వెళ్తుందంటే మనమేం ముఖ్యమంత్రులమా, మనమేం ఎమ్మెల్యేలు, మనకేమైనా ఎంపీలు ఉన్నారు? లేదు. భరోసా ఇస్తే నేను చూసి నమ్మకం వస్తుంది. ఎవరు వచ్చి ఎందుకు మాట్లాడతారు, జన సైనికులు ఎందుకు వెళ్తున్నారంటే మిమ్మల్ని చూస్తే నమ్మకం వస్తుంది మాకు. మిమ్మల్ని అంటే చీకట్లో కూడా చిన్న వెలుగు, వాళ్ళ సెల్ ఫోన్ లైట్లు ఎందుకు చూస్తున్నారంటే వాళ్ళకి ఆత్మవిశ్వాసం వస్తుంది. మాట్లాడేవాళ్ళు ఎవరు, ఓదార్చే వాళళు ఎవరు లేరు జనసేన. ఎందుకంటే మీరు డబ్బులుగా ఆలోచించకండి. మరి ఎవరు జబ్బులు డబ్బులు, ఎంత కోట్ల మంది డబ్బు జబ్బులు డబ్బులు ఎక్కడ జబ్బులు, అంత డబ్బులు ఉంటాయి ఎవరి దగ్గర పెట్టడానికి? మనం ఏముంటామంటే ప్రధాన ముఖ్యమంత్రి గారి నిధులు. ఈరోజుకి మీరు ప్రధానమంత్రి గారి దగ్గర అడగచ్చు కదా, గట్టిగా మాట్లాడాలి కదా. మీరు కూర్చోబెట్టి ప్రధానమంత్రి గారి దగ్గర మాట్లాడాలి. మాకు సమస్యలు ఉన్నాయి, మేము తీసుకెళ్తాం, మనోహర్ గారు మేము తీసుకెళ్తాం, ప్రధానమంత్రి గారు లెటర్ రాద్దాం. ఎందుకు మాకు ఇంత నిర్లక్ష్యం మా శ్రీకాకుళం జిల్లా మీద? మీకు ముఖ్యమంత్రి గారితో గొడవలు ఉంటే ఆయనతో గొడవ పెట్టుకోండి, శ్రీకాకుళం జిల్లా మీద కోపం చూపిస్తానంటే ఎట్లా? ఎవరికి తెలియదు బయట చెప్పాలి కదా. ప్రధానమంత్రికి కూడా తెలియాలి. నేను ఒకటే లాజిక్ అడుగుతున్నాను, ప్రధానమంత్రికి తెలియాలి అంటే నువ్వు పేపర్లు ఇవ్వాలి కదా, గవర్నర్ గారి చేత కితాబులు పిచ్చుకుని సరిపోద్దా? నాకు ఫస్ట్ టైం గవర్నర్ గారి మీద కూడా ఇబ్బంది అనిపించింది. ఒకసారి గవర్నర్ గారు తిరగాలి ఇక్కడ, బాగా చేస్తుంది తెలుగుదేశం గవర్నమెంట్, మీరు వచ్చి తిరగండి ఒకసారి, అప్పుడు తెలుస్తుంది బాధలు. 10 రోజులు కరెంట్ లేదు, మీరు 10 రోజులు ఒకముందు మీరు కితాబు ఎలా ఇచ్చేస్తారు గవర్నర్ గారు? నాకు అర్థం కాల, నాకు ఇబ్బంది అనిపించింది అన్నమాట. తిరగాలి ఇక్కడ బయట. అందుకే నేను కోరుకుంటుంది కూడా ఏంటంటే, మనం అండగవుదాం. శ్రీనిబాబు గారు ఉన్నారు, దీనికి సంపూర్ణ బాధ్యతలు తీసుకెళ్ళమని చెప్తున్నాను. ఎందుకంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, అనేక గిరిజన గ్రామాలు ఉన్నాయి. చెట్టు పెరడు తిని బతుకుతున్నారు. అది నాకు మనం ఒక అక్కడి నుంచి అక్కడ మీరు అక్కడ ఉన్న ఫార్వర్డ్ చేయండి, నేను ట్విట్టర్లో పెడతాను. అది మీరు ఎక్కడ ట్రైబల్ గ్రామాల నుంచి వస్తున్నారు, మీరంతా అక్కడే ఉన్నారు. ఇలా మీరు ప్రతి గ్రామాలకి వెళ్ళండి. ఇప్పుడు ఒక్కసారి ఇంక ఇది యువత మేల్కొంటుంది, పెద్దలు కూడా. నేను ఏం చెప్తున్నాను అంటే, ఒకసారి నిన్ను మాట్లాడుతూ ఉన్నాను ఈశ్వర్ అన్న కుర్రాడితో మాట్లాడుతూ ఉంటే, అలా మేము నువ్వు నేను గురించి మా వాళ్ళు నేను ఎటకారం చేస్తానంటే నమ్ముతారా నెమ్మదిగా బాబు, నేను భయపడు. కానీ ఆ పెద్ద ఆయన చెప్పాను, మాకు మీ దగ్గర నుంచి ఏం అవసరం లేదు, మేమేం తీసుకుంటాం, మాకు కొత్తగా మీరు ఏమి ఇవ్వగలరు. వాళ్ళకి ఏదో తపని పడుతున్నారు, 25 సంవత్సరాల ఫ్యూచర్ కోసం అడుగుతున్నారు. ఆ 25 సంవత్సరాల ఫ్యూచర్ కోసం జనసేన పార్టీ ఉంది. అందుకని మీరు అండగా నిలబడిన పెద్దలకు కూడా, మేము ఇక్కడ దోచుకుపోయేదేం లేదు మాకు, చెప్పాను కథలో కూడా చెప్పాను, రష్యన్ కథలో. వాళ్ళు పొద్దున్నే సాయంత్రం వరకు పరిగెడితే చివరికి మిగిలింది 6 అడుగులు గొయ్య మిగిలింది. ఎంత తీసుకెళ్తాం ఇక్కడ నుంచి? భూమికి బాకీ ఉన్నవాళ్ళం మనం. ఇప్పుడు నిజంగా అనిపిస్తూ ఉంటుంది, ఇన్ని వేలకు 1000 కోట్లు దోచుకుంటూ ఉంటారు. దోచుకొని మంచి ఒక ప్రశాంతమైన తీర సాగర తీరంకి వెళ్ళి అక్కడ కూర్చొని తుఫాను వెళ్ళిపోతాడు. 1000 కోట్లు ఎక్కడ ఉన్నాయి? నువ్వు పోయిన తర్వాత 1000 కోట్లు ఉండి ఉంటే ఏంటి ప్రయోజనం ఏంటి? రాజకీయ నాయకులు రాజకీయ వ్యవస్థ దోపిడీ వ్యవస్థను చూస్తే అలా ఉంటుంది. అచ్చెన్నాయుడు గారిని కూడా చూస్తే అనుకుంటే ఎందుకు ఇంత బెదిరింపులు, ఎవరు బెదిరిస్తారు మీరు? ఇది సిక్కోలు, మర్చిపోకండి, తిరుగుబాటు ప్రాంతం ఇది. మీరు ఓ కూర్చోబెట్టి మనుషుల్ని 10 మంది మనుషుల్ని వేసుకొని కమిటీలను వేసుకొని బెదిరిస్తాం, వ్యవస్థని మీకు చిన్న భిన్నం చేస్తాం, మిమ్మల్ని ఆర్థికంగా మీరు ఎట్లా నలిపేస్తాం, యువతని అంత రెచ్చగొట్టకండి. ఎవడు భయపడేవాడు లేడే, ఎవడు లేడు ఇక్కడ. నలుగురు తెగిస్తే ప్రపంచ దిశానిర్దేశం మారిపోయింది 1.5 దశాబ్దం క్రితం. అందుకని అలాంటి ఆశయం కోసం తెగిస్తే ఇంకా వాళ్ళు ఎంత బలంగా తెగిస్తారు? అందుకని ప్రతి మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రతి ఒక్కరు మీరు యువతని అనవసరంగా రెచ్చగొట్టకండి. వాళ్ళు అడుగుతున్న చాలా మామూలు విషయాలు, భవిష్యత్తు ఇమ్మని. బాబు జాబ్ అంటే వాళ్ళు కూర్చోబెట్టి మీరు అందరికి ఉద్యోగ అవకాశాలు ఎంత ప్రయత్నం చేయండి, కష్టం నాకు తెలుసు.
మనం అర్థం చేసుకుని మాట్లాడగలం. అందుకని నేను మిమ్మల్ని కోరుకునేది కూడా శ్రీనిబాబు గారికి కూడా, సుజాత గారికి కానీ, యశస్విని గారికి కానీ, రామచంద్రమూర్తి గారికి కానీ, దుర్గాప్రసాద్ గారికి కానీ, ప్రతి ఒక్కరికి పేరు పేరు అందరు దయచేసి, ఇక్కడ ఉన్న నాయకులందరికి పేరు పేరు దయచేసి అన్ని ఎఫెక్టెడ్ మండలాలకు వెళ్ళండి, వెళ్ళి తిరగండి, వాళ్ళ బాధలు అర్థం చేసుకోండి, వచ్చే నెల రోజులు తిరగండి, బాగా తిరగండి, తెలుసుకోండి. ఎందుకంటే అందరూ వెళ్ళిపోయి కానీ అందరూ కాలు చాపేసి కూర్చోవద్దు, ఇంకా తిరగండి. ఎందుకు నేను ఆ కాలు చెప్పుకుని కూర్చున్న వ్యక్తిని కాదు, నేను విపరీతం కష్టపడేవాడిని, విపరీతంగా తిరిగేవాడిని. మేము సుఖాల్లో భోగలాలసలు ఉండేవాళ్ళం కాదు, మేము ఉన్న వదులుకొని వచ్చిన వాళ్ళం. మేము మనోహర్ గారికి ఏం వ్యాపారాలు లేవు, పూర్తి రాజకీయ పొలిటికల్ డెమోక్రటిక్ ప్రాసెస్ మీద గౌరవంతటాలు ఉండిపోయారు ఆయన. ఓ కూర్చోబెట్టి వ్యాపారాలు లేవు, నాకు ఏం వ్యాపారాలు లేవు. ఎందుకంటే నా సినిమా ఎందుకు సినిమాలు పెట్టుకుని యాక్ట్ చేసే కుదరదు. సంపూర్ణంగా టైం ఇవ్వాలంటే ఇవ్వాలంతే, నేను మిమ్మల్ని అడిగేది అంత టైం ఇవ్వని నేను అడగట్లా. కనీసం ఎన్ని రోజులు ఇలాంటి విపత్కర పరిస్థితులు 2 రోజులు ఎక్కువ ఇవ్వండి, తిరగండి. మన చేతిలో ఉన్న డబ్బులు ఉండకపోవచ్చు కానీ సమస్యను బయటికి తీసుకెళ్దాం. ప్రభుత్వ ప్రధానమంత్రి దగ్గరికి నిలదీయాలి, గట్టిగా అడగాలంటే మన పేపర్స్ రాయాలి, మన మీడియా బయటికి చెప్పాలి. అంతా బాగుందంటే వాళ్ళు ఏమి ఇస్తారు, అంతా బాగుందంట కదా అంటారు. ముఖ్యమంత్రి గారు కూడా బయటికి తీసుకెళ్ళాలి ఈ డ్యామేజ్ని. అందుకని మీకు అండగా ఉంటాం, ఒకసారి ఈ మెసేజ్ని అందరిని బయటికి తీసుకెళ్ళండి, మనం అండగా ఉందాం. సిక్కూరు జిల్లా అనేది సామాన్యమైన జిల్లా కాదు, చాలా చైతన్యం ఉన్న జిల్లా. ఇలాంటి విపత్కర పరిస్థితుల్ని 150 వచ్చినా తట్టుకునే జిల్లా ఇది, అంత గుండె ధైర్యం ఉన్న జిల్లా సిక్కూరు జిల్లా. అలాంటి సిక్కూరు జిల్లాకి మేము మీకు అండగా ఉంటాం మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.